చాలామంది పిల్లలకి నాకైతే ఎదిగిన తర్వాత కూడా నా మనసులో నా గురించి నా క్యాపబిలిటీస్ గురించి చాలా ప్రశ్నలున్నాయి ఈ సెల్ఫ్ డౌట్ అనేది ఒక సమస్యగా ఉండేది నాకు ఇది చాలా కాలం ఉంది ఇప్పుడు ఓవర్కమ్ అయ్యాను అనుకుంటున్నాను ఈ విషయంలో మీ వ్యూస్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సెల్ఫ్ డౌట్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో చెప్పండి ముఖ్యంగా యూత్లో నా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి సద్గురు నమస్కారం రజిన మీరు ఎదుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది అందరూ మీకు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు నమ్మండి అని చెబుతున్నారని నాకు తెలుసు నేనేమంటానంటే డౌట్ యువర్ సెల్ఫ్ అని మీ జీవితంలో మంచి చెడు ఏది జరిగినా దీనికి కారణం నేనేనేమో అని చూసుకోండి సరిగ్గా గమనించి అది మీరు కాకపోతే అప్పుడు ఎదుట వాళ్లలో ఏమన్నా ఉందా అని చూద్దాం కొంతమంది కాన్ఫిడెన్స్ ఉన్న మూర్ఖులు అందరినీ తోసుకుంటూ ముందుకెళ్తున్నారు మిమ్మల్ని మీరు నమ్మడమో లేదా ఏ నమ్మకమైనా సరే క్లారిటీ లేని కాన్ఫిడెన్స్ని తెస్తుంది ఈ భూమి మీద జరిగిన నష్టానికి మన చుట్టూ ఉన్న జీవాలకి కలిగిన నష్టానికి ముఖ్యమైన కారణం క్లారిటీ లేని కాన్ఫిడెన్సే మీరు చేసే పని గురించి మీకు కొంత డౌట్ ఉంటే గనుక మీరు ఆ పని చేసేటప్పుడు పదిసార్లు ఆలోచిస్తారు అవునా తెలివైన ప్రపంచం అలా ఉంటుంది అందరికీ కాస్తంత సెల్ఫ్ డౌట్ ఉండాలి సరే ఫిజికల్గా సైకలాజికల్గా పెరగడం విషయానికి వస్తే అసలు మనం ఎదుగుతున్నామంటే ఆ గ్రోత్కి ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి ఫిజికల్ గ్రోత్ అనేది ఉంది సైకలాజికల్ గ్రోత్ ఉంది ఎమోషనల్ గ్రోత్ ఉంది ఇంకెన్నో రకాలు మనుషుల్లో ఉన్నాయి ఎక్కువసార్లు మనం గ్రోత్ని ఫిజికల్గానే కొలుస్తాం దాని తర్వాత సైకలాజికల్గా చూస్తాం చూడండి శరీరం అనేది కనిపించే అంశం అందుకే అది ఒక పేస్లో ఎదుగుతుంది కొందరిలో అది కాస్త ఫాస్ట్గా కొందరిలో స్లోగా ఉన్నా కూడా మొత్తానికి ఓ పేస్ ఉంటుంది కానీ మనలో వచ్చే సైకలాజికల్ గ్రోత్ అనేది కంటికి కనిపించేది కాదు అది కనిపించనిది అది ఫ్లెక్సిబుల్గా చురుగ్గా జరుగుతుంది అందుకే అది శారీరక ఎదుగుదల కంటే ముందే జరిగిపోవాలి ఎదుగుతున్నప్పుడు వచ్చే సమస్యలు ఎందుకంటే మానసిక ఎదుగుదల శారీరక ఎదుగుదల కంటే ఒక అడుగు ముందు ఉండడం లేదు అందుకే ఎప్పుడూ జరుగుతున్న విషయాలు ఇప్పటికే కొన్ని కోట్ల మందికి జరిగినవి జరిగినప్పుడు కూడా అది ఇప్పుడే ఈ ప్రపంచంలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది కొంతమందికి వాళ్ళకది సర్ప్రైజ్ లాగా ఒక షాక్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే వారి మానసిక ఎదుగుదల శారీరక ఎదుగుదల కంటే వెనకబడి ఉండటం వల్ల ఇంపార్టెంట్ ఈ సమాజంలో పరిస్థితులు ఎలా ఉండాలంటే ప్రతి బిడ్డ శారీరకంగా కన్నా మానసికంగా ఒక అడుగు ముందు ఎదిగేలా ఉండాలి మనమిదొక్కటి చేస్తే చాలు అప్పుడు యూత్లో అయినా మిడిలేజ్లో అయినా ఓల్డేజ్లో అయినా మీరు దేనికి ఆశ్చర్యపోరు ఏ పరిస్థితినైనా హ్యాండిల్ చేయడం మీకు తెలుస్తుంది చిన్న చిన్న విషయాలకే ఏ రకమైన షాక్లు ఉండవు మీ జీవితంలో ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే పసివారికి డైపర్ ప్రాబ్లం యూత్కి హార్మోన్ల ప్రాబ్లం మిడిలేజ్ వారికి వారి సమస్య ఏంటది మిడిలేజ్ క్రైసిస్ సరే ఓల్డ్ ఏజ్లో ఎలాగో ఉంది ఏ స్టేజ్లో ప్రజలు బాధపడట్లేదో నాకు చెప్పండి వారికి సమస్య కాదో చెప్పండి జీవితం ఒక ప్రాబ్లం కాదు అదొక ప్రాసెస్ అసలు విషయం దానికి మీరు ప్రిపేర్ అయ్యారా లేదా అన్నదే ప్రశ్న